Post office recurring deposit, bank recurring deposit. Post office recurring deposit versus bank recurring deposit. Recurring deposit versus fixed deposit. వీటి తేడా ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ స్కీమ్ లోకి వెళ్ళే ముందు ఫిక్స్డ్ డిపాజిట్ అంటే మాత్రం ఒకేసారి లంసమ్ గా ఇన్వెస్ట్ చేసి మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసరికి వెయిట్ చేయాలి. అదే రికరింగ్ డిపాజిట్ లో మాత్రం ఎవ్రీ మంత్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి మెచ్యూరిటీ పీరియడ్ వచ్చే వరకు. ఫిక్స్డ్ డిపాజిట్ కంటే మెచ్యూరిటీ రికరింగ్ డిపాజిట్ లో కొంచెం ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది లాస్ట్కు. ఫిక్స్డ్ డిపాజిట్ బెనిఫిట్ ఏంటి, దానికి ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయనేది చూద్దాం. ఇప్పుడు మనం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ గురించి మాట్లాడుతున్నాం, దీన్ని తర్వాత బ్యాంక్ ఆర్డీతో కూడా కంపేర్ చేద్దాం. ఎలిజిబిలిటీ ఎవరు, 18 to 65 ప్లస్ ఎవరైనా రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్ 7.3 ఉంది పోస్ట్ ఆఫీస్లో, అదే మీరు బ్యాంక్లో అయితే 1% అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎలా ఓపెన్ చేయాలి, పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేయాలి ఆఫ్లైన్లో. ఇన్వెస్ట్మెంట్ లిమిట్ మినిమం అయితే 10 రూపీస్ పర్ మంత్ ఉంటుంది, మ్యాక్సిమం అనేది లిమిట్ లేదు. పార్షల్ విత్డ్రావల్ 1 ఇయర్ తర్వాత అవైలబిలిటీ ఉంది, దీన్ని మళ్ళీ మీరు ఇంట్రెస్ట్తో పే చేస్తే మీరు ఇంకా కంటిన్యూ అవుతుంది. ప్రిమేచర్ క్లోజింగ్ కూడా పాసిబుల్ ఉంది, మెచ్యూరిటీ పీరియడ్ 5 ఇయర్స్. ఎక్స్టెన్షన్ అనేది ఆటోమేటిక్గా అదే రెన్యువల్ అవుతుంది 1 ఇయర్ బై. ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి అవైలబుల్ లేవు ఇంటర్నెట్లో, కాకపోతే సెక్షన్ 80C ప్రకారం 5 ఇయర్స్ లాంగ్ టర్మ్ సేవింగ్ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. దీన్ని మీరు ఒక మీ సిఏ ద్వారా సంప్రదించండి. ఇంట్రెస్ట్ రేట్స్ అనేది 3 మంత్స్ ఒకసారి కొంచెం మానిటర్ చేస్తారు, స్లైట్లీగా కొంచెం మారుతూ ఉంటాయి. ఒకసారి క్యాలిక్యులేషన్ చూద్దాం. మీరు మంత్లీ డిపాజిట్ అనేది 1000 రూపీస్ మంత్లీ డిపాజిట్ 1000 ఇన్వెస్ట్ చేస్తే మీకు 5 ఇయర్స్కి 72,000 వస్తుంది. అదే మీరు 5000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 3,62,000 వస్తుంది. అదే మీరు 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 7,25,000 వస్తుంది. 20,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 14 లాక్స్ వస్తుంది. పోస్ట్ ఆఫీస్ ఆర్డి ఇక్కడ మీరు మంత్లీ 2000తో క్యాల్కులేషన్ చేస్తే క్వార్టర్లీకి కంపౌండ్ అవుతుంది ఎంత వస్తుంది అనేది చూద్దాం. మంత్లీ 2000 అంటే ఇయర్లీకి 24,000 అవుతుంది. దీని మీద ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్, టోటల్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ వచ్చేసింది 964 3000 8000 15 25 టోటల్గా మీకు అమౌంట్ వచ్చేసి 1,45,000 వచ్చింది. ఎవ్రీ ఇయర్ అనేది మీరు 24,000 లేకపోతే ఎవ్రీ మంత్ అనేది 2000 యాడ్ చేస్తే మీకు 1,45,000 అనేది వచ్చింది. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.3 తీసుకున్నాం, ఎఫెక్టివ్ యాన్యువల్ రేట్ 7.5 వచ్చేసి. అదే మీరు 5000తో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవ్రీ ఇయర్ మీరు 60,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫస్ట్ ఇయర్ 2000, సెకండ్ ఇయర్ 7, థర్డ్ ఇయర్ 12, ఫిఫ్త్ ఇయర్ 23, టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మీకు 62,000 అనేది వచ్చేసింది. మీరు డిపాజిట్ చేసింది మొత్తం 3 లాక్స్, దీని మీద మీకు 62,000 ఇంట్రెస్ట్ వచ్చింది, టోటల్గా 3,62,520. ట్యాక్స్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే 5 ఇయర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అప్లికేబుల్, బట్ బిలో 5 ఇయర్స్ మీ ఆర్డీ అనేది 5 ఇయర్స్ బిలో ఉంటే అప్లికేబుల్ కాదు, ఎఫ్డీ కూడా అంతే. ఇది పోస్ట్ ఆఫీస్లో, పోస్ట్ ఆఫీస్లో మీకు ఒకే ఒక స్కీమ్ ఉంది ఆర్డీలో, అది 5 ఇయర్స్ స్కీమ్ రికరింగ్ డిపాజిట్. రికరింగ్ డిపాజిట్ అనేది పోస్ట్ ఆఫీస్లో సెక్షన్ 80C కింద అవైలబిలిటీ ఉంది, కానీ దీన్ని మీరు వెరిఫై చేసుకోవాల్సిన అవసరం మాత్రం మీకే ఉంది. టీడీఎస్ ఏం కట్ కాదు. విత్డ్రావల్ చూసుకుంటే విత్డ్రావల్ అమౌంట్ మీద ట్యాక్స్ ఉందా అంటే మీకు ఇంట్రెస్ట్ ఎన్ అవుతుంది కదా ఆర్డీ మీద, దాని మీద ట్యాక్స్ ఉంటుంది. అంటే మీకు ఇంట్రెస్ట్ వచ్చింది 62,000, దీన్ని మీరు ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో యాడ్ చేసేసుకొని మీ ట్యాక్సబుల్ ఇన్కమ్కి యాడ్ చేసి తర్వాత ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్టయితే 2009 నుండి 7.3 ఉంది,
ఎస్ బై ఆర్డి వర్సెస్ పోస్ట్ ఆఫీస్. బ్యాంక్ లో అయితే ఎస్బీఐ అనేది చాలా బెటర్. దీంట్లో చూసుకున్నట్లయితే మీకు పెనాల్టీ చార్జెస్ ఉంటాయి ఇర్రెగ్యులర్, ఒక మంత్ మిస్ అయిపోతే అలా ఉన్నప్పుడు బ్యాంక్ లో 100 రూపీస్ కి 1.5 చొప్పున పెనాల్టీ చార్జెస్ యాడ్ చేస్తారు. కానీ పోస్ట్ ఆఫీస్ లో మాత్రం 1% యాడ్ చేస్తారు. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. మీరు ఆర్డీ అనేది బ్యాంక్ లో అయితే ఆన్లైన్ లో ఎస్బీఐ లో అయితే ఏ బ్యాంక్ లో అయినా మీరు ఆన్లైన్ లో ఓపెన్ చేయొచ్చు, ఆన్లైన్ లో క్లోజ్ చేయొచ్చు. కానీ పోస్ట్ ఆఫీస్ లో మాత్రం ఆఫ్లైన్ లో యాడ్ చేయాల్సి ఉంటుంది. లాకింగ్ పీరియడ్ అనేది మీరు 1 ఇయర్ టు 6 ఇయర్స్ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ లో ఓన్లీ 5 ఇయర్స్ డిపాజిట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్టయితే మీకు పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ లో 6.85 ఉంది, పోస్ట్ ఆఫీస్ లో 7.3 ఉంది. టీడీఎస్ డైరెక్టర్ ద బ్యాంక్ మాట్లాడే పోస్ట్ టీడీఎస్ అనేది బ్యాంక్ లో కట్ చేస్తారు కానీ పోస్ట్ ఆఫీస్ లో కట్ చేయరు.